చంద్రబాబు చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు యొక్క పరిపాలనని ఎంతో మెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మావయ్యకి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్ ఇప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన కోసం చేస్తున్న సేవలని ఎంతగానో మెచ్చుకున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేసిన పనిని చూసి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు. కారణం, జూనియర్ ఎన్టీఆర్ అంత గొప్పగా అయితే చెప్పారు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారైతే మరి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఎంతో గొప్పగా ఉంది. పెన్షన్లని నెరవేర్చారు, అలాగే స్కూల్కి సంబంధించిన ఫీజుల గురించి క్లారిటీ ఇచ్చారు, అలాగే వాలంటీర్స్ గురించి కూడా చెప్పారు. చేసినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నారు. అంతేకాకుండా పేదవాడి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని బంద్ చేసి వైసీపీ రాక్షస పరిపాలనని కొనసాగించింది. మరి క్యాంటీన్ని కూలదొయ్యడం, నిప్పు పెట్టడం, దౌర్జన్యం చేసి ఫర్నిచర్ని నాశనం చేయడం లాంటివి ఎన్నో చేశారు. వండిన పదార్థాలని సైతం నేల మీద కుమ్మరించిన దాష్టికమైన రాజకీయం చేశారు. ఇప్పుడు వాటన్నిటికీ కూడా చరమగీతం పాడిన ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగించగా ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ని తిరిగి పునఃప్రారంభించబోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ చాలా సంతోషించారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పదైనటువంటి మార్గాలకి చేతులెత్తి నమస్కరించారు. పేదవాడి కడుపు నింపే ప్రయత్నంలో ఇంత చవకగా ఆహార పదార్థాన్ని నాణ్యతతో వాళ్ళకు అందించడం చాలా గొప్పమైన మార్గమని, అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, నాణ్యమైనటువంటి రుచికరమైన ఆహారాన్ని మరి పేదవాడికి అందించే దృశ్య మరి తాజాగా చేపట్టిన కార్యక్రమాన్ని నేనైతే ఎంతగానో సమర్థిస్తున్నానంటూ ఆనందం